ప్రైజ్ ద లార్డ్ నా సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లా వాసులందరికీ కూడా దేవుడి నామంలో వందనాలండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ జిల్లా కమిటీ సభ్యులు, ఈ జిల్లాలో మా కోర్ కమిటీలో సెలెక్ట్ అయిన సభ్యులందరికీ కూడా ఇంకోసారి కూడా వందనాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా మీ అందరి దగ్గర షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 1.5 సంవత్సరాలకు ముందు గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ సంస్థ అధినేతలు డాక్టర్ జి సాలమన్ గారు, ఫౌండర్ అండ్ ట్రస్టీ శ్యామ్ గారు ఏం చెప్పారు, సపోర్టర్ అయిన మిస్టర్ కె రఘురామ్ నేనేం చెప్పాను, మేమందరం చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మీరు యూట్యూబ్లో చూసుంటారు. ఆ యూట్యూబ్లో చెప్పిన పాయింట్ ప్రకారం ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో చాలా సక్సెస్గా వందల సంఖ్యలో అగ్రిమెంట్ అనగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక గుడ్ షెఫర్డ్ సంస్థ డాక్టర్ సాల్మన్ గారు ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ మీన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఇచ్చిన జరిగిందండి. దీంట్లో చాలామందికి మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమనగా, గుడ్ షెఫర్డ్ సక్సెస్ అయిందని చెప్తున్నాము. గుడ్ షెఫర్డ్ ఏం చెప్పిందో చెప్పిన ప్రకారమే ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ వేసి ఆ అగ్రిమెంట్ ప్రక్రియ ప్రకారమే ముందుకు కొనసాగిస్తుందని మేము అందరికీ చెప్పుకుంటున్నాము. అది కాకుండా ఇంకా త్వరలో నెల్లూరులో యాత్ర పెట్టున్నాము, నెల్లూరులో ఒక చిన్న ఫంక్షన్ కూడా పెట్టున్నాము. నెల్లూరు కమిటీ సభ్యులు అందరూ ఎలాంటి సక్సెస్గా ముందుకు కొనసాగిస్తారని మీరు చూడబోతున్నారు. అది కూడా త్వరలో అన్ని వీడియోలు మా దగ్గర వస్తాయి, అన్ని ఇదే యూట్యూబ్స్లో పెడతాం. ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పాము, ప్రతి సభ్యుడు 5 నెలల కాంట్రిబ్యూషన్స్, ఫస్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ కమిటీ సభ్యులందరూ, 4 కమిటీ సభ్యులందరూ మేము అడిగింది ఒకటే, 5 నెలలు మీరు సొంతగా మీ స్వార్థం ఎటువంటి స్వార్థం లేకుండా ఇది దేవుడి సేవ అని ఆశించి ఈ సేవలో నా భాగం ఉందనుకొని మీరు ఇచ్చే కాంట్రిబ్యూషన్ 5 నెలలు ఇస్తే 6వ నెల మీకు అగ్రిమెంట్ వేస్తామన్నాము. చాలా జిల్లా వాసులు చేస్తున్నారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియచుకుంటున్నాను. బట్ 6వ నెల నుంచి కాంట్రిబ్యూషన్ ఆపేశారు. మేము చాలా రిక్వెస్ట్గా కోరుకుంటున్నామండి అందరినీ, గుడ్ షెఫర్డ్ తరపు నుంచి గుడ్ షెఫర్డ్ సపోర్టర్గా నేను కూడా కోరుకునేది ఏంటంటే, కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి నెల 500 రూపాయలు మేము చాలా రిక్వెస్ట్గా కోరుకున్నాము. ఇచ్చేది ఇంది మీ ఇష్టం, ఇస్తే మా కమిటీ సభ్యులుగా కొనసాగిస్తున్నారని మా అధికారులు మేము కూడా చెప్పిన జరిగింది. మిగతా అధికారులైన ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఫస్ట్ కమిటీ కాంట్రిబ్యూషనే సెలెక్టెడ్గా, అంటే జిల్లా అధికారులు కానివ్వండి, సీసీ కమిటీ సభ్యులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కమిటీ ఇంతకుముందు ఏం కట్టారో అదే మీకు కంటిన్యూషన్ అవ్వద్ది. ఆ ప్రక్రియ ప్రకారమే నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈరోజు మా దగ్గర అగ్రిమెంట్ ఏం జరిగింది. దీంట్లో మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాలో ఎటువంటి సక్సెస్ అంటే, పొద్దున వేళ మొత్తం అగ్రిమెంట్ ప్రక్రియ జరగద్ది, నైట్ మొత్తం ఆరాధన జరగద్ది. ప్రతి మండలానికి 42 మండలాలు ఉన్నాయనుకుంటున్నాను, నెల్లూరు జిల్లాలో 42 మండలాలకి మేము ప్లాన్ చేస్తున్నాము. 42 మండలాలకి కూడా మేము వెళ్ళి వాళ్ళ మండలాలని దర్శించి వాళ్ళ బాధలను తెలుసుకొని రాబోయే రోజుల్లో ఆ బాధలన్నీ కూడా తీర్చబోతుంది గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ అని అధినేతలు పెద్దలందరూ కూడా తెలియజేశారు. వాళ్ళకి సపోర్టర్గా నేను కూడా పబ్లిక్లో వాయిస్ ఇచ్చున్నాను. అందువల్ల మీరు తెలుసుకోవాల్సింది ఒకే ఒక మాట, ప్రేమించండి, ప్రేమని 10 మందికి పంచండి, ప్రేమతో చెప్పండి అని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు, ఇలా కొంచెం డెవలప్మెంటెడ్ గుడ్ షెఫర్డ్ అనుసంధానంలో ఉండే జిల్లాలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎన్నో జిల్లాల్లో మన డాక్టర్ గుర్రం కుండా సర్దార్ నా తమ్ముడు చాలా క్లియర్గా కష్టపడి ఎన్నో రకాలుగా చాలా క్లారిఫైగా చెప్పినప్పుడు అతని పైన ఎన్నో ఆరోపాలు, అతని పైన తప్పుడు ప్రచారాలు జరిగి ఉండొచ్చు, దానికి ప్రూఫ్ కూడా మీ దగ్గర ఉండొచ్చు, నేను అందరి దగ్గర కూడా అడిగింది జరిగింది. ఇదే ఈస్ట్ గోదావరిలో గుడ్ షెఫర్డ్లో డైరెక్టర్గా ఉన్న గుర్రంగుంట డాక్టర్ సర్దార్ గారి పైన ఆరోపణ వచ్చినప్పుడు నేనే అడిగాను అందరినీ, 200 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, మీరు తీసుకుని రాని కంప్లైంట్ ఇండి, దానిపైన మేము కంప్లైంట్ తీసుకుంటామని. ఎవరు కూడా ఇవ్వలేదు, అన్నిటికీ మా దగ్గర ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే,
అతని సొంత జిల్లాలో గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ అండ్ జేసీఎస్ చారిటబుల్ ట్రస్ట్ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పిన మూలగా ఆ రూల్స్లో ఈరోజు వాళ్ళు సభ్యులకు అగ్రిమెంట్ చేశాడు అనేది అయితే మేము మీకు తెలియజేసుకుంటున్నాము. ఎంత సంతోషమైన విషయం చూడండి, వాళ్ళ సొంత జిల్లాలో చేపించుకున్నందుకు. అందువల్ల మా గుచ్చెఫల్లో సర్దార్ కానివ్వండి, బర్నబోస్ కానివ్వండి, మా పెద్దలు డాక్టర్ సాలమన్ గారు కానివ్వండి, ఆర్ ట్రస్టీ శ్యామ్ గారు కానివ్వండి, మా వెల్ విషర్స్ ఆర్ మై సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. ఎవరు కూడా తప్పుడు మాటలు చెప్పము, చెప్పిన మాటనే చేస్తాము, చేసే పనినే చెప్తాము. మీరు చాలా సింపుల్గా నేను చెప్తున్నానండి, చాలా నిదానంగా ప్రధానంగా మీరు మా మాటలు ఆలకించాలి. ఏంటంటే సార్, మాకు ఈ మాటలు రాలేదు సార్, మాకు చెప్పలేదు సార్, మేము ఇదనుకుంటున్నారు అదనుకుంటున్నారు అని ఈరోజు ఎన్నో సభ్యులు చెప్పారు. అది ఎంతమాత్రం నిజమని మీ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటున్నారే కానీ మా జిల్లాలో మేము చెప్పాము ఎవరన్నా చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. ఒక సంస్థ క్లియర్గా సోషల్ మీడియాలో చెప్తుంది, యూట్యూబ్లో చెప్తుంది, అయ్యి చూడండి, దాన్ని నమ్మండి, దాని ప్రకారం ముందుకు పోండి. ఒక వ్యక్తులపైన తప్పుడు ప్రచారాలు మా కమిటీ సభ్యులే చేయగాకండి. మీకు మేమున్నాము, మేముంటాము అని ఎన్నోసార్లు భరోసా ఇస్తున్నాము, దానికి తోడు కూడా ఉంటామని చెప్తున్నాము. మాట ఇచ్చిన వాళ్ళని జవదాటమండి. గుచ్చెఫట్ ఫౌండేషన్లో పెద్దలందరూ మీరు తెలియాల్సింది ఒకే ఒక విషయం, నెల్లూరు జిల్లాలో ఆనందపడే కమిటీ సభ్యులు ఆనందాలు ఈరోజు నేను కల్లారా చూశాను. అలాంటి ఆనందాన్ని, అలాంటి సంతోషాన్ని మీరందరూ కూడా చూడాలని, ప్రతి జిల్లా వాసులు అగ్రిమెంట్ చేసుకోవాలని, ప్రతి జిల్లా కమిటీ అధికారులు ఆ కమిటీ సభ్యులకి సహకరించాలని, మీ పోస్టింగ్ దుర్వినియోగం చేసుకోకుండా మన కమిటీ సభ్యులని వాళ్ళని కలుపుకొని పోయి గుడ్ షెఫర్డ్కి ఈరోజు నెల్లూరు జిల్లాలో డాక్టర్ గుర్రంకొండ సర్దార్ అనే ఒక వ్యక్తి వాళ్ళ కమిటీ సభ్యులకు ఎంత నిజాయితీగా ఆ జిల్లాలో ఉన్నాడో అలా ప్రతి జిల్లాలో కమిటీ సభ్యులు ఉన్నారు. మీరు మీ జిల్లాలో నిజాయితీగా మమ్మల్ని ఆహ్వానం చేసి, మమ్మల్ని పిలిచి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకునే ప్రక్రియన చేయండి, లేకపోతే మీరు హెడ్ ఆఫీస్కి వచ్చే అగ్రిమెంట్ ప్రక్రియన చేయండి. అదే అగ్రిమెంట్ ప్రక్రియ చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డిగ్నిటీస్ ఇంతకు ముందు కూడా మేము యూట్యూబ్లో చెప్పడం జరిగింది. క్లియర్గా ఆ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి మా దగ్గర పర్మిషన్ తీసుకొని మమ్మల్ని అడిగి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా పైన అయినా సార్ మా జిల్లాలో అతన్ని చెప్పారు, ఇది చెప్పారు, ఇతను అది చెప్పారని చెప్పి కన్ఫ్యూషన్ చేయకుండా, కన్క్లూషన్ లేకుండా గుడ్ షెఫర్డ్ ఫౌండేషన్ సోషల్ మీడియాని, గుడ్ షెఫర్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని చూడండి, ప్రతిరోజు అప్డేట్గా ఉండండి, గుడ్ షెఫర్డ్ తోటి మంచి అనుసంధానంగా ఉండండి, ప్రేమించండి, ప్రేమించబడతారు, ప్రేమను నేర్పించిందని చెప్పే మీ గుడ్ షెఫర్డ్ సపోర్టర్, మీ ఇంట్లో ఒక వాడిగా మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ప్రైస్ ది లార్డ్.